కేసీఆర్ గారు నిన్న నైట్ కూడా భువనగిరి ప్రాంతంలో భువనగిరి కాంతంలో డబ్బులు పంచడం జరిగింది. డబ్బులు పంచినా మద్యం పంచినా చివరికి కాంగ్రెస్ పార్టీ విజయం వరించబోతుంది. అందులో భువనగిరితో పాటు నల్గొండ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ఎందుకంటే మహబూబ్లో డిఫరెంట్ సిచ్యువేషన్ ఇవ్వాలి. మైనార్టీలందరూ కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఇచ్చి చేవెళ్ళ రేణుకా చౌదరి ఒకటి, ఖమ్మం రేణుకా చౌదరి మీతో 7-8 సీట్లు అనుకుంటున్నాం. కానీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం, ప్రభుత్వం మీద వ్యతిరేకత, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు కానీ మిగతా ఇతర మిత్రులు గెలిచి జీవన్ రెడ్డి గారు విజయం అయితే 87% కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ అని అందరికీ తెలుసు. గ్రాడ్యుయేట్ తయారు చేసిన టీచర్స్ చేసిన ఓట్లలో 87% ఓట్లు మాకు వచ్చినాయి, 13% టీఆర్ఎస్కి వచ్చినాయి. సరే, రఘువత్వం రెడ్డి నర్సిరెడ్డి ఇండిపెండెంట్ అయినా మేము సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఆ ఎన్నికతోనే రుజువైంది. చదువుకున్న వాళ్ళు, యువకులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత వాళ్ళు అందరూ వేస్తారు కదా, దాన్ని బట్టి ఈ ఓటింగ్ సరణ బట్టి తప్పకుండా మంచి సీట్లు వస్తున్నాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తున్నాడు, గౌతమ్ మాడి గారికి చెప్పాను, ఇమీడియట్గా ఢిల్లీ మా రాహుల్ గాంధీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి ఈరోజు నైటే మా డిమాండ్ ఏంటంటే మేము ఇవ్వాలి. ఈరోజు నైటే పోలైన పర్సంటేజ్ వివరాలు ఈ నైటే ప్రకటించాలి. ఇక్కడ స్టేట్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్ మొత్తం కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి. పోయినసారి 24 గంటల తర్వాత పర్సంటేజ్ ప్రకటించిన పోయినసారి, అదే రోజు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి, సేమ్ డే 9:00 పెట్టిండు వాళ్ళు. ఈయన 24 గంటల ద్వారా పెట్టిండు. నేను గతంలో 4 సార్లు పోటీ చేసిన, ఎప్పుడు కూడా సేమ్ డే నైటే పెట్టిండు. ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, వాట్సాప్లు ఇవన్నీ 5 గంటలలోపు క్లోజు, 5 గంటలలోపు బూత్లు లోపల ఎంతమంది ఉన్నారు వాళ్ళని కౌంట్ చేసుకుంటే అప్పటికైనా పర్సంటేజ్ ఆ గేట్ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు లెక్క పెట్టుకొని 7-8 లక్షలకు పర్సంటేజ్ పెట్టవచ్చు. అంటే పెద్ద కుట్ర జరిగింది పోయినసారి. లేకపోతే డిపాయిడ్ పోయే వాళ్ళు ఎవరు కూడా 70-80 వేలతో గెలుస్తారా? నా దగ్గర 4 బాగు నేను ఓటు వేసిన నల్గొండల 44% అయింది. నల్గొండ టౌన్లో నా వార్డులో నేను 4:30 హైదరాబాద్కి వచ్చేసిన, పోలింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ డే నైట్ 26 తారీఖు పెట్టి టౌన్ ఎంత పెట్టినా అని అడిగితే మా వాళ్ళని 83% పెట్టింది. 35 నిమిషాలల్లా 4:25 చేసిన 35 నిమిషాలలో 22% ఎట్ట పెరుగుతుంది? అందుకనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. అయినా సరే ఓడిపోయినాం, దాని మీద కోటు పోయి అని నేను వదిలిపెట్టేసిన జరిగింది. కానీ మా డిమాండ్ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఢిల్లీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మెసేజ్ పెట్టినా, ట్రై చేస్తున్నా ఆయనకి. మా డిమాండ్ ఈరోజు పర్సంటేజ్ డిక్లేర్ చేయాలి. మా కార్యకర్తలకు ఇప్పటికీ అన్ని మెసేజ్ అందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మన ఈవీఎం మిషన్ లోపలి చేరే వరకు, లాక్ వేసే వరకు ఉండాలి మన ఏజెంట్లు. రేపటికెళ్ళి కూడా ఈ 42 రోజులు మాత్రం తప్పకుండా మనం ఒక కంట కనిపెడితే తప్పకుండా విజయం అని ఆయన రాదు. విదేశాలకు వెళ్ళి వస్తేనే, పెద్ద పెద్దవాళ్ళు వస్తేనే డిప్యూటీ సీఎంను పంపిస్తాడు. ఒకసారి కొరియాకి వెళ్ళి మినిస్టర్ వస్తే అలా కొడుకుని పంపించాడు, ఈయన అపాయింట్మెంట్ ఇచ్చి. అసలు అలా బిడ్డ ఓడిపోతుందని మండ వెంకటేశ్వరరావు అనే పెద్ద మనిషి 15-20 ఏళ్ళ కింద మాజీ ఎమ్మెల్యే, అక్కడ ప్రజలే మర్చిపోయినరు ఆయన సామాజిక వర్గం ఓట్లున్నాయని చెప్పి బిడ్డ ఓడిపోతుందని బాధతోని, బిడ్డ మీద ప్రేమతోని ఇంటికి పోయి కాలు పట్టుకొని తెల్లారి జాయిన్ చేసుకున్నాం. అది మా భయం ఏంటంటే అధికారం కోసం ఏమన్నా చేస్తాడు, అధికారం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏమన్నా తీసుకొని ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. మా డిమాండ్ ఎప్పటి కూడా మా కార్యకర్త ఊళ్ళలో కూడా ఎక్కడ ఏమనలేదు. ఇవాళ నేను దగ్గర ఒక 60-70 ఊళ్ళు కవర్ చేసిన, ఎక్కడికల్లు తుంగతుర్తికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వాళ్ళు పోయి వాళ్ళు ఫోన్గానే సెల్ఫీలు అడుగుతుంది తప్ప పోటీ మంచిగా సార్ ఫోటో తీసుకుంటుంది. మా దగ్గర వాళ్ళు 10 మంది లేరు, మా వాళ్ళు 200-300 మంది లేరు. తిరుమలగిరి పోయి ఏ ఊరికి పో, ఆ మినిస్టర్ జనగామ నాగారం పోయిన జగదీ ఇంటికి పోయి 6 ఉన్నారు వాళ్ళు.
మా వాళ్ళు 200 మంది ఆ గ్రూప్ల అంటే స్వచ్ఛందంగా కసితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కసితోని పనిచేసిన నిజంగా వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నవి, తప్పకుండా మంచి రోజు రాబోతున్నాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు, 6,000 పెన్షన్ కానీ, 2 లక్షల రుణమాఫీ, ఇంకా కార్యక్రమాలు చేస్తాం. మా జనగామ కార్యకర్తలందరికీ కూడా నాయకులకు